ఓం శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు అమావాస్య వస్తుంది కదా కార్తీక అమావాస్య ఈ అమావాస్యలో మేము ఏం చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చాలామంది అడిగారు ముఖ్యంగా మీరు ఎవరైనా సరే ఈ అమావాస్య నాడు శివారాధన చేయండి అలాగే పితృతర్పణాలు ఇవ్వండి ముఖ్యంగా ఎవరికైనా సరే మీరు అప్పు ఇవ్వాల్సిన వారు ఎవరైనా రాత్రిపూట అప్పు ఇస్తూ ఉన్న అమావాస్య రోజున అప్పు ఇవ్వకండి అంటే ఇది కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి అమావాస్య రాత్రిపూట అప్పు ఇవ్వకూడదు అలాగే అమావాస్య రోజు చాలామంది భయపడుతూ ఉంటారు మీరు ఈరోజు వరిపిండి మినప్పిండి పంచదార కలిపి చీమలకి ఆహారంగా వేస్తూ ఉండండి రాహువు కేతు యొక్క స్థితి మారుతుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః